Hi viewers, welcome to our SS Home Creations YouTube channel. If you like this video, please like and subscribe our channel. Hi, welcome to SS Home Creations. Ee roju manam prawn fried rice ela tayar cheyalo nechukundam. Dan kosam munduga basmati rice ni kadigi half an hour nanabettukovali. Munduga stove on chesi cooker pettukundam. Oka glass ki 1/2 glass water veskondi. Nenu రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 లెమన్ జ్యూస్ వేసుకోండి. రైస్ పొడి పొడిగా రావడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు వాటర్లో మనం నానబెట్టుకున్నాం కదా రైస్ని, వాటర్ మొత్తం తీసి ఒక్క రైస్ మాత్రం దీనిలో వేసుకోండి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ని ఒక్క విజిల్ రానివ్వండి. ఇలా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవడం వల్ల రైస్ 80-90% వరకు కుక్ అవుతుంది, కింద మాడకుండా రైస్ మొత్తం పొడి పొడిగా వస్తుంది. మనం ప్రాన్స్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రాన్స్లో కొంచెం సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లో కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, మైదా ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఎగ్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. దీన్ని ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి, ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని. ఇంకొక బౌల్లో సాల్ట్, కారం, సోయా సాస్, వెనిగర్, టమాటా కెచప్. మీరు టమాటా సాస్ కానీ తీసుకుంటే 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. టమాటా కెచప్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకోండి. బాండీ కొంచెం పెద్దగా ఉన్నదైతే మీకు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి 1-5 మినిట్స్ వరకు టైం పడుతుంది. తొందరగానే ఫ్రై అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ స్ట్రెయిన్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ పోవడానికి టిష్యూ పేపర్లో వేసుకోవాలి. అలాగే మొత్తం ప్రాన్స్నన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నేను ప్రాన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీకు అలా వద్దు అనుకుంటే డైరెక్ట్ ఎలా ఫ్రై చేసుకున్నారో అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిలో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్ ఇవి కూడా వేసుకోండి. వీటిని 1/2 కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి.
మీరు ఇదే విధంగా చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఇవి హాఫ్ కుక్ అయిన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. వీటిని కొంచెం పక్కకు జరిపి ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఎగ్స్ హాఫ్ కుక్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. హాఫ్ కుక్ అయిన ఎగ్స్ని మనం పక్కన రెడీగా పెట్టుకున్నాం కదా, క్యారెట్ క్యాబేజ్ ఫ్రై అయ్యాయి, ఇవన్నీ కూడా బాగా మొత్తం ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకోండి ఎగ్స్ బాగా ఫ్రై అయ్యే వరకు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. మనం ముందుగా సాసులన్నీ కలిపి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ ఎప్పుడూ కూడా ఫ్రైడ్ రైస్కి పూర్తిగా చల్లగా అయిన రైస్నే మనం యూజ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు రైస్ వండుకుని దాన్ని వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది, టేస్ట్ బాగోదు, అలాగే చూడడానికి కూడా లుక్ బాగోదు. మనం వండుకున్న రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ రాణిస్తే సరిపోతుంది రైస్ ఇలా పొడి పొడిగా రావడానికి. ఇప్పుడు రైస్ కూడా వేసుకున్నాం కదా, దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగానే సాసులన్నీ అలా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరుగుతుంది కాబట్టి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి వేసుకునేలోపు కింద మొత్తం మాడిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ముందుగానే సాసులన్నీ బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఒకసారి వేసేసుకోవడం వల్ల మనకి మాడడం అనేది జరగకుండా ఉంటుందన్నమాట. రైస్ ఇప్పుడు 90% వరకు కుక్ అయిన రైస్ని వేసుకున్నాం కదా, ఇంకొక 10% ఇలా ఫ్రై చేయడంలో ఉడికిపోతుంది. రైస్ మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండండి. ఫ్రై అయిపోయింది, ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొరియాండర్ వేసుకుందాం, అది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది ఇద్దరు మనుషులకి సరిపోతుంది, రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం బయట 250-300 ఇచ్చి మనం కొనుక్కుంటాం, అలా కాకుండా ముందుగానే మనం రైస్ని ప్రాన్స్ని రెడీ చేసి పెట్టుకుంటే 15-20 మినిట్స్లో చాలా ఈజీగా మనం ప్రాన్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Hi guys, thank you for watching this video. If you like this video, share our video to your friends and relatives. Please like and comment our video and also please subscribe our channel. Please click on the bell icon and select all to get our new video notifications.